అమూల్ కేసులో జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమూల్తో కుదుర్చుకున్న ఎంఓయూపై ఎలాంటి నిధులు వెచ్చించవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అమూల్తో ప్రభుత్వ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం వేసిన కౌంటర్ అందుబాటులో లేదని డివిజనల్ బెంచ్ వివరించింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్లోని అమూల్కి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అమూల్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని ఆదేశించింది. విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు, అమూల్పై ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టు మనం భావించవచ్చా? అసలు పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమూల్ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉన్న ఆస్తులన్నిటి నుంచి కూడా వాటన్నిటిని కూడా అమూల్కి అప్పగించి దానికి సంబంధించి రెంటల్ తీసుకోవాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే దీనికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే దీన్ని ఈ అవగాహన ఒప్పందాన్ని సవాల్ చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇటు రఘురామకృష్ణరాజు వైపు నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాష్ట్రంలో అమూల్ని పాలసేకరణ చేయవద్దని తాము చెప్పటం లేదని, కానీ అమూల్కి రాష్ట్ర ప్రభుత్వం సేవ చేయటం, రాష్ట్ర ప్రభుత్వం పబ్లిసిటీ ఇవ్వటం, ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉండే ఆస్తులన్నింటినీ కూడా అమూల్కి కట్టబెట్టడానికి తాము వ్యతిరేకము అని చెప్పారు. రాష్ట్రంలో ఉండే పాలు, పాల ఉత్పత్తిదారులకు సంబంధించిన ఆస్తులు అవి, అందువలన ఆ ఆస్తుల్ని, ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అమూల్కి ఎలా అప్పగిస్తారు అని చెప్పి ఆదినారాయణరావు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వేసిన కౌంటరు హైకోర్టులో అందుబాటులో లేకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది. నిన్న సాయంత్రం డివిజనల్ బెంచ్ లో, నిన్న సాయంత్రం వరకు కూడా దీనిపై వాద ప్రతివాదనలు జరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితం రాష్ట్ర హైకోర్టు డివిజనల్ బెంచ్ దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ కేసు విచారణ వాయిదా వేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేసిందో ఆ కౌంటర్ ను అప్పటికల్లా ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమూల్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై ఒక్క పైసా కూడా ఖర్చు చేయవద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ లోని అమూల్ డైరీకి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ ను కూడా పరిశీలిస్తామని చెప్పి రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ రోజే పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ లో ప్రారంభోత్సవం చేశారు. ఈ అయితే ఈ ఇదే రోజు రాష్ట్ర హైకోర్టు నుంచి ప్రభుత్వానికి అమూల్తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై దాదాపుగా ముందుకు వెళ్ళవద్దని, అంటే డబ్బులు ఖర్చు, నిధులు ఖర్చు చేయవద్దు అంటే ముందుకు వెళ్ళవద్దు అని చెప్పి ఆదేశించినట్టుగా ఆదేశించింది. ఇది అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమికంగా మాత్రం ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. కాంతి, రైట్? థ్యాంక్ యూ.